కొన్ని రోజులుగా ఎదురు దాడులను ఉధృతం చేసిన ఉక్రెయిన్ రష్యా నుంచి పలు గ్రామాలను తిరిగి స్వాధీనం చేసుకుంటోంది ఈ సందర్భంగా మాస్కో సేనల అకృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి ఇటీవల కేర్సన్ ప్రాంతంలోని ఓ గ్రామాన్ని తిరిగి కైవసం చేసుకున్న జెలెన్స్కీ సేనలు పాడుబడిన పాఠశాలను రష్యా దళాలు స్థావరంగా మార్చుకున్నట్లు గుర్తించాయి ఉక్రెయిన్ పై సైనిక చర్య జరుపుతున్న రష్యా ఆ దేశంలో పాఠశాలలు సహా ఇతర భవనాలను బంకర్లుగా మార్చుకుని ప్రత్యర్థులపై దాడులు చేసింది అయితే రష్యా దండయాత్రకు వ్యతిరేకంగా ఎదురుదాడులు ఉధృతం చేసిన జెలెన్స్కీ సేనలు వెలికా ఒలెగ్జాండ్రివ్కా అనే గ్రామాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాయి అక్కడ ఓ పాఠశాల భవనాన్ని మాస్కో సేనలు తాత్కాలిక బంకర్గా మార్చుకున్నట్లు ఉక్రెయిన్ అధికారులు గుర్తించారు సమీపంలోని ఇండ్లు దుకాణాల నుంచి కర్టెన్లు తలగడలు కార్పెట్స్ ను దొంగిలించి పాఠశాల భవనం కింద భాగంలో బస ఏర్పాటు చేసుకున్నారు పాఠశాలకు చెందిన ఫర్నిచర్ ను బేస్మెంట్లోకి తరలించి పడక మంచాలుగా మార్చుకున్నారు ఉక్రెయిన్ సేనలు వెలికా ఒలెగ్జాండ్రివ్కా గ్రామాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడంతో ఉన్న వెళ్లిపోవాల్సి రావడంతో రష్యా సైనికులు బంకర్లలోనే అన్ని వస్తువులను వదిలేసి వెళ్లినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు పాడుబడ్డ పాఠశాల భవనాన్ని రష్యా సైనికులు తమకు అనుకూలంగా మార్చుకున్నట్లు ఉక్రెయిన్ అధికారి తెలిపారు బస చేసేందుకు అవసరమైన వస్తువులన్నీ సమీపంలోని ఇండ్లు దుకాణాల నుంచి దొంగిలించినట్లు చెప్పారు పాఠశాల భవనంలో దాదాపు రెండు వందల మంది రష్యా సైనికులు ఉన్నట్లు ఉక్రెయిన్ అధికారి పేర్కొన్నారు ఆయుధాలతో ఉక్రెయిన్ సేనలపై దాడులు చేసేందుకు పాఠశాల భవనంపై మూడంతస్తులు వాడుకున్నట్లు చెప్పారు కొన్ని నెలల పాటు జరిగిన దాడుల్లో వెలికా ఒలెగాండ్రీకా గ్రామంలోని ఎన్నో ఇండ్లు రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి రష్యా సేనలు ఈ గ్రామాన్ని స్వాధీనం చేసుకోవడానికి ముందే ఆ గ్రామస్తులు ఇతర ప్రాంతాలకు తరలిపోయారు అక్కడే ఉండిపోయిన ఓ మహిళ ఆనాటి ఘటనలు మీడియాకు వివరించారు రష్యా సైనికులు బలవంతంగా ఈ యుద్దంలో పాల్గొంటున్నట్లు ఆమె చెప్పారు ఆ విషయాన్ని మాస్కో సైనికులే స్వయంగా చెప్పినట్లు పేర్కొన్నారు రష్యా సైనికులను చూసి జాలిపడుతున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు వారంతా చిన్నపిల్లలని సమాధానమిచ్చారు ఖేర్సర్ నగరం ఇంకా రష్యా ఆధీనంలోనే ఉన్నప్పటికీ వెలికా ఉలగండ్రిక గ్రామాన్ని ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకుంది గత నెల రష్యా విలీనం చేసుకున్న ఉక్రెయిన్ లోని నాలుగు ప్రాంతాల్లో ఖేర్సన్ ఒకటి ఆ నాలుగు ప్రాంతాల్లో మాస్కో ఇటీవల మార్షల్ లా విధించింది